రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నీ కాంటిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎప్పుడు కూడా దేవుని మీద అనుక్షణం భయం ఎంత ముఖ్యమో గమనించండి. దేవుని మీద అనుక్షణం మనకెంత భయమో, పాపాలను కూడా మనం చూసి భయపడాలి. రెండు ఒకదానికొకటి అగెనిస్ట్గా ఉంటాయి. దేవుని అందరి భయం ఎంత అవసరమో మనకి, పాపాల విషయంలో కూడా అంత భయపడి మనం జాగ్రత్త పడాలి ప్రతిరోజు ప్రతిక్షణం. ఎందుకంటే సమాజంలో చిన్ననాటి నుండి అలవాటైపోయింది. పాపం చేయటం అనేది, అది పాపం అని కానీ అది ప్రమాదకరమని కానీ ఆ వయసు నుంచి ఎవరికి తెలియదండి. ఇప్పటికే నీ సమాజంలో పెద్దవాళ్ళు ఉంటారా, వాళ్ళకు కూడా అది తప్పని తెలియదండి. చాలా ఈజీగా తప్పులు చేయడానికి సిద్ధపడతారు, చాలా ఈజీ. అందుకే ఒక చక్కటి పదునైన మాట ఉపయోగిస్తూ ఉంటారు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలట, పెద్దోళ్ళు చెప్పింది అది. పెళ్ళిళ్ళు అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తే ఉంటాయండి, అసలు ఇప్పుడు మామూలుగానే పెళ్ళిళ్ళు నిలబట్టడం లేదు. పెళ్ళి అనే దానికి అర్థం లేకుండా పోయింది వ్యవస్థలో. డేటింగ్, వ్యభిచరించటానికి వాళ్ళు పెట్టిన పేరు డేటింగ్. బైబిల్ ప్రకారంగా వ్యభిచారం. పెళ్ళికి సిద్ధపడటం లేదు, ఇష్టపడితే ముందు డేటింగు. వ్యభిచరించి ఒకరి వలన ఒకరికి వ్యభిచారంలో ఇద్దరికి ఆనందం లేకపోతే అది వదిలేసుకుంటారు. నీకు నాకు చెల్లు అయిపోయింది, నువ్వు నన్ను వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నాను. ఎంత సిగ్గుమాలిన విషయం చూడండి, అది ఎంత సిగ్గుమాలిన విషయం. చట్టాలు సపోర్ట్ చేస్తున్నాయి, పెద్దరికాలు సపోర్ట్ చేస్తున్నాయి, మీడియా సపోర్ట్ చేస్తుంది, వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది పాపాలకి. ప్రపంచ దేశాలు అట్టడుగుపోతున్నాయి, తెలుసు కదండి. రోగాలతో, వైరస్లతో, తుఫానులతో, వరదలతో, యుద్ధాలతో, భూకంపాలతో, ఎండలతో, ఒకటి కాదు అనేక రకాలుగా ప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళ పాపాలేనండి. వాళ్ళ పాపాలే వాళ్ళని నాశనం వైపు నడిపిస్తున్నాయి. అవి తెలుసుకోవట్లేదు వాళ్ళు, ఇప్పటికీ ప్రపంచానికి తెలుసుకోవటం లేదు. గర్భవతి అయిందా, తీసేసుకో గర్భం. మొన్న ఒక న్యూస్ విన్నానండి, అదే కమల్ హాసన్ కూతురు, మరి మీరు ఎంతమంది చూసారో తెలియదు, ఎన్నో అబార్షన్లట, ఒకటి రెండు కాదు, ఎన్నో. అవి అందరితో డేటింగ్. వాళ్ళ నాన్న చూసిన ఆడపిల్లని ఎలా విడిచిపెట్టాడో కమల్ హాసన్,
సూచన ఆడపిల్లను ఎలా విడిచిపెట్టడు. ఈ అమ్మాయి కూడా ఆ తండ్రి కడుపును పుట్టి సూచన మగవాడిని విడిచిపెట్టదు. డేటింగ్ దేవుని పిల్లలారా, వ్యవస్థకు చీడబట్టింది, వ్యవస్థకు చీడబట్టింది. నిజంగా దేవుడు ఈ మాటలు ఎప్పుడు రాయించాడు? మొదటి శతాబ్దంలో రాయించిన మాటలు ఇవి. 2022 సంవత్సరాలు అయింది ఈ మాటలు రాయించి. 2022 సంవత్సరాలు ఈవేళకి, ఈ సంవత్సరానికి. 2022 సంవత్సరాల క్రితం దేవుడు ఏమని వ్రాయించాడు అంటే, 5వ వచనంలో, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయము. కఠినపరచబడ్డావు, మార్పు లేకుండా పోయావు. ఒకటి కఠినపరచబడిపోయావు, మార్పు రాదు, మారవిక. ఎన్ని చెప్పినా చాలామంది పాపాల విషయంలో నిర్ణయాలు తీసుకొని, నేను ఇక్కడి నుంచి మారనండి అని కూడా అంటారు. నేను మారలేనండి ఇక త్రాగబోతున్నట్టుగా అనుకోండి, నేను మానలేనండి. ఒక స్మోకర్ని అడిగామనుకోండి, సిగరెట్లు కాల్చేవాళ్ళని, నేను మారలేనండి, విడిచిపెట్టలేనండి. భయంకరమైన విష పదార్థాలతో ఎన్నో అన్నిటినీ వాడుకుంటూ పాపం చేయకుండా నేను ఉంటానండి అనే మారుమనస్సు వాళ్ళకి రాదండి. ఎందుకంటే హృదయము కఠినపరచబడింది. శరీరం మీద వాత పడింది అనుకోండి, శరీరం మీద వాత కాలిపోయింది అనుకోండి, ఎక్కడైనా ఆ కాలిపోయిన దగ్గర మచ్చ పడిపోతే దాని మీద మీరు పిన్నుతోని జస్ట్ అలాగా గుచ్చండి, స్పర్శ ఉండదు అక్కడ. ఆ భాగం చర్మం అంతా కాలిపోవటం వలన స్పర్శ జ్ఞానం కోల్పోతాం. ఆ ముక్కకి స్పర్శ ఉండదు. అలాగే హృదయము పాపముతో కాలిపోయింది. అక్కడ ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా ఆ హృదయాన్ని తాకవు. నేను మారనండి, నేను మారలేనండి. నేను ఎవరికేం అన్యాయం చేస్తున్నానండి, నేను కదండి, ఇలాగా వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. కానీ వాళ్ళు చేసే ఘోరం ఎంత ప్రమాదకరమైందో వాళ్ళు తెలుసుకోలేరు. అది కన్ను మూస్తేనే తప్ప ప్రపంచానికి అర్థం కాదు. చావు తర్వాత ఏమవుతుందనేది ప్రపంచం ఎలాగ చెప్పదు, చెప్పలేదు. ఎందుకంటే బైబిల్ చదివితే కానీ మృత్యు తర్వాత పరిస్థితులు ఏంటో సమాజానికి తెలీదు. చదవకపోతే చదవదు, చదవరు వాళ్ళు. క్రిస్టియానిటీ అంటే నా అసహ్యత. మళ్ళీ మనల్ని చాలా మాట్లాడతారు, చాలండి మీ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు మాకు తెలియదు ఏంటి అంటారు. అంటే వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ బట్టల విధానం కానివ్వండి, వాడు తయారవడం కానివ్వండి, చాలా అసహ్యంగా ఉంటుంది వాళ్ళ వస్త్రధారణ. మీరు బ్రదరు సిస్టర్ అనుకుంటారండి, కానీ జరగకూడనివన్నీ మీ మధ్య జరుగుతాయండి అంటారు. ఎన్నోసార్లు విన్నాం మనం. క్రైస్తవులు కానివారు క్రైస్తవుల మీద ఉన్నటువంటి అభిప్రాయం అది. సంసారపక్షంగా ఉండరు.
ఇప్పుడు వాళ్ళు అలాగే మారిపోయారు, చిరిగిన బట్టలు, భయంకరమైన వస్త్రధారణ, వ్యవస్థను పాడు చేసేవిగా ఉన్నాయి. కనుక వాత వేయబడింది, మనస్సు మారదు. అందుకే ఆ పదాన్ని ప్రయోగించాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఒకటో అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నాం, రోమపత్రికలో అదే పత్రికలో 1:18 చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క, వాక్యాన్ని అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మళ్ళా చదువునైనా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వాక్యాన్ని, సత్యమును అడ్డగించంటే వాక్యాన్ని, మంచిని, తప్పు చేయకూడదు అనే దాన్ని అడ్డగించి మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. భక్తి లేదు వాళ్ళకి, దేవుడంటే భయం లేదు, పాపం అన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు, పాపం అన్నా భయం లేదు. అబద్ధాలు ఆడకూడదని మనం ఎన్నిసార్లు చెప్పినా ఏం కాకుండా అబద్ధాలు ఆడతాం, ఎందుకంటే మానుకోలేకపోతున్నాం. అంటే దేవుని భయం ఏది నీకు? నేను అబద్ధం ఆడకూడదు. చదువునైనా. దుర్నీతి చేత దుర్నీతి అంటే అవిశ్వాసివి. దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నమ్మినవాడు అని. దుర్నీతిపరుడు అంటే నమ్మనివాడు. సత్యమును వాక్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిలేనితనం మీద దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరికి? మనకేనండి. కానీ మనం దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. పరలోకము నుండి బయలుపడుతుందని నేను చెప్పినా మనం పట్టించుకోము, దాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం. ఏదో ఒక రోజు వస్తే చూసారు, ఆ రోజు భయపడతాం. నిజంగా వర్ధన్న దేవుడు మరణశయ్య మీద నుండి లేపాడు, నిజమండి, 100% మీ ప్రార్థనలు. డెంగ్యూ వచ్చిన తర్వాత ఎవరికైనా మీరైనా జాగ్రత్తగా ఉండండి, మధ్యాహ్నం పూట కుట్టే దోమలు అవి. అలాగని ఒక దోమల వల్లనే కాదు, క్లైమేట్ వలన కూడా డెంగ్యూ వస్తుంది. ఇలా జ్వరం రాగానే మీరు మేల్కోండి. వైరల్ ఫీవర్ అనుకోండి, మామూలు జ్వరం అనుకోండి, పర్వాలేదండి, అది పోద్ది 2-3 రోజుల తర్వాత. మందు వేసుకున్నా వేసుకోకపోయినా అదే. కానీ టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, చికెన్గునియా కానీ, డెంగ్యూ కానీ అయితే మీ ప్రాణానికే ప్రమాదం. ఇది ఒళ్ళు కాలుతుంది. వైద్యం సరిగా అందక, డాక్టర్ సరిగా వైద్యం చెయ్యక జ్వరాన్ని మొదలుపెట్టాడు డాక్టరు.
వరదనకండి ముద్ర పెట్టేశాడు. టైఫాయిడ్కి ఇంజెక్షన్లు ఇస్తున్నాడు తప్ప డెంగ్యూ అనేది కూడా బాడీలో ఉందని, ప్లేటిలెట్స్ పడిపోతున్నాయని మీరు పరీక్షలు చేయించుకోండి అని చెప్పలేదు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే వినకూడని కొన్ని మాటలు నేను విన్నానండి. మెడికేర్లో జాయిన్ అయినప్పుడు చివరిసారిగా హాస్పిటల్లో మీరు వెళ్ళారు, బ్లడ్ ఫ్లో అయిపోతుంటుంది బాడీలో, బయటికి కనబడదు, ఇన్నర్ బ్లీడింగ్ అంటారు దాన్ని. లోపల బ్లడ్ లీక్ అయిపోతుంటుంది బాడీలో, ఒళ్ళు వేడిగా ఉంటుంది కానీ బ్లడ్ లీక్ అవుతుంది లోపల. ద నెక్స్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ ఏంటంటే ఊపిరితిత్తులకి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఈ రెండు బ్లడ్ కారిపోతున్న లోపల ఊపిరితిత్తులకి ఇది ఇన్ఫెక్ట్ అయినా టచ్ చేసినా చచ్చిపోతారండి, బ్రతకరు, 100% చచ్చిపోతారు. ఈ రెండు వర్ధన్కి చెప్పారు డాక్టర్లు, మెడికోవరోళ్ళు. చాలా భయం వేసింది. ఎందుకంటే డాక్టర్లు మొదలుపెట్టారు, ఇక్కడ ఈ డాక్టర్ మొదలుపెట్టాడు, అక్కడ గీతం హాస్పిటల్లో మొదలుపెట్టారు. అలాగే మన పాపాలు లోపల ముదురుతున్నాయి. ఒక డే వస్తుంది, డేంజరస్ డే, ఆ డేని మనం కంపల్సరిగా దెబ్బతింటాం. రోగం ఇంటర్నల్గా ఉంటుంది, పాపం ఇంటర్నల్గా ఉంటుంది, పాప రోగం ఇది. తినేస్తుంటుంది జీవితాన్ని, తినేస్తుంటుంది శరీర రోగాలు, శరీరాన్ని తినేస్తుంటాయి. పాప రోగాలు నీ జీవితాన్ని తినేస్తుంటాయి. క్రానిక్ అయిందనుకోండి, స్థాయి దాటిందనుకోండి, నువ్వు బ్రతకవు. అదంత వాస్తవమో. తండ్రి, ఆ కుటుంబం నీ కోసం ఎంతో సేవ చేసిందయ్యా. ఆ రోజు బాత్రూంలో ఉన్నా, ఆ కుటుంబం నీకెంతో త్యాగం చేసింది, ప్రతి చిన్న విషయానికి నేనున్నాను అని అంటది ఆ కుటుంబం. అలాంటిది నీ జ్ఞాపకాలలో నీకు తెచ్చుకో ఆ బాబుని. చిన్నోడు వాడు, వాడికి తెలీదు, బాలుడు వాడు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యం, మరి మాకు తెలియదు అది. నువ్వే కాపాడాలయ్యా. లోన బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా డాక్టర్లు చెప్పారు, అదే మెడికేర్లో చెప్పిన మాటలు ఇవి. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్ట్ అవుతున్నా దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వాడిని ముట్టి బాగు చేసి తల్లిదండ్రులకు అప్పగించాడు మీ అందరి ప్రార్థన వలన. ఇక మన పాప రోగాల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఓకే, అది శరీర రోగం కనుక సంగముగా మనం ప్రార్థించాం, దేవుడు వింటాడు అని బైబిల్లో ఉంది. కానీ మన పాపాల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు మన పాపాలు? ఎవరు? నీకు నువ్వే చేసుకో. నేనింత పాపిని తండ్రి, అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రధాన పాపినైనా నన్ను క్షమించయ్యా అంటాడు. ఏ పేపట? ప్రధాన పాపి అపొస్తలుడైన పౌలుండి, ఎంత గొప్పవాడు, మహానుభావుడు, ఎంత గొప్ప సేవకుడైనా ప్రధాన పాపినైనా నన్ను క్షమించు తండ్రి అంటాడు తండ్రిని. మనం అంతకంటే ప్రధాన పాపులు. ఏ రోజైనా మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నావా? నేను అడుగుతానండి, ప్రధాన పాపినైనా నేను నన్ను తండ్రి క్షమించను.
నేను అడుగుతున్నా చెప్తున్నాను, మీకు అబద్ధం ఆడకూడదు కదా. మీరేం తప్పు చేస్తున్నారండి అని మీరు అనొచ్చు. మనసు అనేది ఒకటి ఉందని, అది ప్రతి పనికి మాలిన ఆలోచన ఆలోచిస్తుందండి. దాని ద్వారా ఎన్నో పాపాలు జరిగిపోతున్నాయని, ఆ పాపాల ద్వారా నా మనసు కఠినపరచబడుతుందని ఎరిగిన వానిగా ప్రతిరోజు పడక ముందుకెళ్లే ముందు నా పాపాల గురించి నా తండ్రిని అడుగుతాను, నన్ను క్షమించి తండ్రి ప్రధాన పాపిని. మొదటి అధ్యాయం 16వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున ఉండాలి. నన్ను చూసి వాళ్ళు చాలా నేర్చుకోవాలి ప్రభు అంటున్నాడు తిమోతితో పౌలు గారు. నేను మాదిరిగా ఉండాలి, నన్ను చూసిన వాళ్ళు బాగుపడాలి. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని, క్షమింపబడితిని. నేను వేడుకున్నాను కనుక నేను క్షమింపబడితిని, నా పాపాలు పోయాయి. అడగకపోతే నీ పాపాలు నీతోనే ఉంటాయి. అడిగేస్తే పోలేదు, అడిగేద్దాం. అలాగని ట్రై చేయకండి. దేవునికి నీ మనస్సు తెలుసు, నువ్వు ఏ రకంగా దేవుణ్ణి అడుగుతున్నావో దేవునికి తెలుసు. ఎందుకంటే ప్రాణాత్మ మూలుగ కీళ్లను విభజించినంత మట్టుకు దేవుని వాక్యం నీలో దూరి హృదయం యొక్క తలంపులలోను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని మాట నీ హృదయంలోని ఆలోచనలోకి వెళ్ళిపోతే నువ్వు ఎలాగడుగుతున్నావో, ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో దేవుడు తెలియనివాడు కాదు. ఏదో అడిగితే పోలేదు కదా, ప్రధాన పాపిని నన్ను క్షమించుతండని అడిగేస్తాననుకుంటున్నావేమో నువ్వు. నువ్వు వాడే బూతులు, నువ్వు వాడే అబద్ధాలు, నువ్వు ఆలోచించే తప్పుడు ఆలోచనలు ఇవన్నీ పోవాలి. ప్రతిరోజు క్లీన్, ప్రతిరోజు నువ్వు ఎలా స్నానం చేస్తావో, ఏమండి రోజుకి 2 సార్లు స్నానం చేస్తానండి. బయటకు వెళ్ళను, బయట ఎక్కడ చెమటెక్కిపోయినట్టు తిరగను. కానీ శుభ్రత అనేది జీవితానికి అవసరం, ఆరోగ్యానికి అవసరం. శుభ్రత అనేది ఆరోగ్యానికి అవసరం. నా దగ్గర నుంచి బ్యాట్స్మెన్ వస్తుందనుకోండి, కంపు చెడ్డవాసన వస్తుందనుకోండి, నేను ఎవరికైనా వాక్యం చెప్పగలనా? వింటారా? చాలామంది నూరు మాట్లాడితే విపరీతమైన అది ఒక రోగం, స్మెల్ వస్తుందండి. అది పళ్ళు తోమకపోవటం వల్ల కాదు, వచ్చే కంపు కాదు, అది వాసన కాదు, అది అదొక రోగం నోటికి. మరి మనం వాక్యం చెప్తున్నాం అనుకో, ఎదురుగా కూర్చోబెట్టి ఒకరితో, మరి ఆ కంపు వస్తుంటే, మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కంపు నోట్లో కూడా బయటకు వస్తుంటే వాళ్ళు వింటారా దేవుని వాక్యాన్ని? నేను వాక్యం చెప్తున్నాను కదండి. నువ్వు వాక్యం చెప్పినా పరిశుభ్రంగా ఉండాలి. నీవు వాక్యం చెప్పినా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీకు జలుబు వచ్చి వాక్యం చెప్తున్నావు అనుకో, నీ ఎదురుగా ఉండా నానికి నువ్వు నోటి ద్వారా వచ్చే తుంపర్లు అతని ముక్కులోకి వెళ్తానికి జలుబు వచ్చేస్తుంది. అంటువ్యాధి అండి అది, కరోనా ఇలాంటిది. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పూర్వీకులు. కనుక నేను పాపాలతో ఉన్నాను అనుకోండి,
పాపమనే రోగాలతో నిండిపోయిందనుకోండి, నా జీవితం నేను ఎవరికి చెప్పగలను? నేను ఎవరిని మార్చగలను? నువ్వే విపరీతంగా ఉన్నావు, నువ్వు మాకు చెప్తావా అంటారు అవతల వాళ్ళు, ఎంత చెడ్డవాళ్ళైనా. మనలో ఉన్న చెడుతనాన్ని చూసి మనల్ని అసహించుకుంటారు. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి, ప్రభువు నీ కుడి ప్రక్క నీ కుడి భాగంలో ఉండి తన కోపదినాన్న రాజులను నలుగగొడతాడు. ఎక్కడున్నాడట? ప్రభువుని కుడిపార్శ్వమునున్నా తన కోపదినమున రాజులను నలుగగొడతాడు. రాజులను కూడా విడిచిపెట్టాడు ఆయన. ఈయన రాజు కదా, ఆయన వదిలేద్దాం లేదా? ఆయన దగ్గర రాజు అయినా మనిషే, మానవుడే. నువ్వెంత గొప్పవాడవైనా, నువ్వెంత గొప్పదానివైనా నిన్ను నలుగగొడతాడు. యేసును లోకం నలుగుగొట్టింది. శీలలు వేశారు, ముండ్ల కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, ప్రక్కలో బల్లెప్పొడి పొడిచారు, ముండ్ల కిరీటం పెట్టారు, నలుగుగొట్టేశారు ఆయన్ని. ఏ పాపం చేయకపోయినా అని, ఏ పాపం చేయలేదండి. అలాంటిది పాపం చేసేవాళ్ళని దేవుడు విడిచిపెడతాడా? లోకం ఏ పాపం చేయని వారిని నలుగుగొడితే, పాపము చేసేవారిని దేవుడు నలుగుగొడతాడు. ఆ నలుగుగొట్టడం ఎంత భయంకరంగా ఉంటుందో అందుకే యేసు గురించి చెప్పాను మీకు. మనుషులే ఇంత క్రూరంగా నలుగుగొడితే యేసుక్రీస్తుని, దేవుడు మనిషిని ఎంత ఘోరంగా నలుగుగొడతాడో మీరు ఆలోచించండి. అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నువ్వు చేసుకున్నదే నీకు వచ్చింది, నువ్వు చేసుకుంటున్నదే నీ మీదకు వచ్చింది, నిన్ను చంపుతుంది. తప్పించుకోవటం చాలా సులువండి. మనం భూమి మీద జీవితకాలంలో, ఈ బ్రతుక కాలంలో ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడు 24 గంటలు ఊహ, మనకు తెలివి ఉన్నంతసేపు, ఖాళీ దొరికినంతసేపు నిన్ను నీవు పరిశీలించుకో, ఆత్మవిమర్శన చేసుకో. ఏం తప్పులు చేస్తున్నావు? ఎన్ని అబద్ధాలు ఆడావు? ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడావు? ఎన్ని తప్పుడు ఆలోచనలు ఆలోచించావు? ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి నీ నిజ జీవితంలో. నేను వాక్యం చెప్తున్నాను, నేను పరిశుద్ధుడిని అనుకోకండి. వాక్యం చెప్పటం వేరు, జీవించటం వేరు. వాక్యం ఎవరైనా చెబుతారు, అందరూ జీవించలేరు. గొప్ప ప్రసంగికుడు అపోస్తుడని పౌలు, కానీ తన జీవితంలో ఏమనుకున్నాడు? ప్రధాన పాపిని. కనుక నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, దేవుని కోపదినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు నీ మీద బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సమకూర్చుకొనుచున్నావు దేవుని కోపాన్ని, దేవుని కోపాన్ని, ఉగ్రతను నువ్వు సమకూర్చుకుంటున్నావు. దేవుడు ఇవ్వడం కాదు, నువ్వు సమకూర్చుకుంటున్నావు. నువ్వు తెచ్చుకుంటున్నావు ఈ పనిష్మెంటు. నీకు నువ్వు తప్పు చేసి తెచ్చుకుంటున్నావు, దేవుడు చేయటం కాదు.
యాకోబు 5:3 యాకోబు 5:3 నీ బంగారం గాని నీ వెండి గాని తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి మీ మీద సాక్ష్యంగా ఉంటుందట అగ్ని వలే మీ శరీరములను తినివేయును ఎంత సంపాదించుకున్నా కృష్ణరాజు చనిపోయినప్పటికీ అతన పెంపుడు కొడుకు విడిచిపెట్టిన ఆస్తి ఎంతో తెలుసా 600 కోట్లు అతన కుమారునికి విడిచిపెట్టిన ఆస్తి విలువ 600 కోట్లు ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు ఎన్టీ రామారావు 100 కోట్లు ఈ రోజు రాజకీయ నాయకుల చరిత్ర గాని మనం ఆలోచిస్తే 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళే తప్ప మామూలుగా కోట్లు ఉన్న వాళ్ళు గారలు మనకు లేకపోవచ్చు విదేశీ బ్యాంకుల్లో వాళ్ళు దాచుకున్న కోట్లు ఎవరైనా పట్టుకెళ్తారా ఎవరైనా పట్టుకుపోగలరా ఓ బంగారం బిస్కెట్లుగా మార్చేస్తారు కొంతమంది డబ్బు ఉంటే గబ్బు ఇప్పుడైనా నోట్లు చల్లకుండా పోతాయేమో ఇంట్లో దాస్తే కట్ల కట్ల గోడల్లో దాసిస్తే అరల్లో దాసిస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి పట్టేసుకుంటారేమో దొంగలు కన్నమ్మ వేసి దొంగిలెదిరేమో ఎవరైనా బంధువులు వచ్చి అన్యాయంగా అన్యాయం చేసి దీన్ని నీ దగ్గర నుంచి తీసుకుపోతారేమో ఎంతో ప్రేమతో నీ సమయాన్నంతా నీ కాలాన్నంతా నీ శరీర కష్టాన్నంతా ఉపయోగించి బంగారాన్ని వెండిని డైమండ్స్ని నువ్వు సంపాదించుకుంటే అవైతే తక్కువ స్థలంలో దాచేయచ్చు డైమండ్స్ ఇన్ని డైమండ్స్ కోట్లు కోట్లవి ఒక చిక్కలో దాచేయచ్చు అందుకే ఈ మధ్య డబ్బు దాయడం మానేశారు ఇదిగో ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఆర్ బ్రదర్స్ సౌత్ ఇండియా మాల్ వీళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ అవుతున్నాయి ఈవేళ వార్తల్లో దాచిన డబ్బు అందుకే దేవుడు అంటున్నాడు మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి తుప్పు నీకు పడుతుంది వాటికి కాదు బంగారానికి తుప్పు పట్టదు వెండికి తుప్పు పట్టదు సంపాదించి నీకు పడుతుంది తుప్పు నీ బంగారమును నీ వెండి వలన నీకు తుప్పు పడుతుంది వాటి తుప్పు వాటికి పట్టిన తుప్పు నీ మీద సాక్ష్యంగా నీ వలనే నేనున్నాను ఇక్కడ నీవే నన్ను సంపాదించావు వాటికి పట్టిన తుప్పట మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలే మీ శరీరమును తినివేయును ధనవంతుల గురించి రాసిన మాట దేవుని పిల్లలారా మనం ఆశించింది ఏది మన దగ్గర ఉండదు మనం కోరుకున్నది ఏది మనతో రాదు మన కాలాన్నంతా వ్యర్థ చేసి పాడు చేసుకొని ఏదో సాధిద్దాం దేన్నో చేసేద్దాం అనుకుని నీ బ్రతుకు కాలమంతా సంపాదన 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 ఒకవేళ మన మీద దాని మీద మనం పడితే ఈవెన్ అడుక్కున్నవాడు కూడా రోడ్డు ప్రకారం చాప వేసుకొని గుడ్డపరుచుకొని అడుక్కున్నవాడు కూడా 1 కోటి రూపాయలు దాచుకుంటాడు 1 కోటి రూపాయలు దాచినవాడు ఎంతోమంది అడుక్కున్నవాళ్ళు పేపర్లో వచ్చారు కోట్లు నోట్లు మడతెట్టి దాచేసుకున్నారు ఎందుకు అడుక్కోవడం రోడ్డు మీద
ఇంతకది ఎవరికొచ్చింది? నీకు వస్తుందా? అయ్యో పాపం వీడు సంపాదించాడు వీడికి ఇచ్చేద్దాం అనుకుంటారా? నువ్వు పట్టుబడిన తర్వాత పంచుకుంటారు వాళ్ళంతా, నీకే ఉండదు, మళ్ళా నువ్వు వడుకోవటమే. దేవుని పిల్లలారా, మనం చేసే పాపాలు ఎక్కువగా చెప్తున్నాను నేను ఈ విషయం మీకు, ఎక్కువగా మనం ఆలోచించేవి మనం చేసేవి ఎన్నెన్నో పాపాలు రకరకాలుగా ఉన్నాయి, మన చూపులో, మన చేతల్లో, మన నడతల్లో, మన ఆలోచనల్లో. వీటన్నిటికీ మనం స్వస్తి చెప్పాలి, విడిచిపెట్టాలి వాటిల్లో. మనం విడిచిపెట్టేద్దాం, విడిచిపెడితేనే మీకు పరలోకం, లేకపోతే మండిపోతావు అంటున్నాడు, కాల్చివేస్తుంది అంటున్నాడు, నిన్ను కాల్చివేస్తుంది. ఎక్కడెక్కడెక్కడెక్కడో భూములు కొనేస్తాడు, ఆ దస్తావేజీలన్నీ ఈయన బిరువలు పెట్టుకుంటాడు. డబ్బు ఎక్కువైపోతే దాచుకోవడం కష్టం కనుక బంగారం వస్తువులు కొనేస్తావు, భార్యకు వడ్డాను, చేతులకు ఏయో కడియాలు, కాళ్ళకి ఏయో కడియాలు, అంతా గోల్డే, గోల్డ్ కుప్పలు వేస్తుంటారు. అప్పుడప్పుడు చూశారు కదా న్యూస్ చూసినప్పుడు, కుప్పలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి అని అడుగుతుంటారు వాళ్ళు. అలా ఎలా ఎలాగేస్తారు తెలుసా వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ మీద తెల్లవారేసరికి రేట్ చేయాలనుకున్నారనుకో, ముందు రోజుల్లోనే నీ బంధువులు ఎవరు, నువ్వు ఎవరిని నమ్ముకొని ఉన్నావు, ఎవరు నీకు తోడుగా ఉంటున్నారు, ఎవరితో నువ్వు కలిసి ఉంటున్నావు, ఇవన్నీ ఆరాలు తీస్తారు. ఒకే టైంలో గుంటూరులో ఉన్న మీ మేనల్లుడి దగ్గరికి వెళ్తారు, విశాఖపట్నంలో ఉన్న నీ దగ్గరికి వస్తారు, అనకాపల్లిలో ఉన్న మీ అక్కయ్య దగ్గరికి వెళ్తారు, విశాఖపట్నంలో ఉన్న నీ దగ్గరికి వస్తారు, బొంబాయిలో ఉన్న మీ బామ్మారి దగ్గరికి వెళ్తారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? పథకం వాళ్ళది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది. ఒకేసారి బయలుదేరుతారు, మొత్తం తీసేస్తారు బయటికి కోట్లు. మనుషులే నీ కష్టాన్ని, నేతని సంపాదనను లాగేస్తుంటే బయటికి, దేవుడు నిన్ను నీ పాపాల విషయంలో పట్టించుకోకుండా మర్చిపోతాడు అనుకుంటున్నావా? పెద్ద ఆయన గుర్తుండవండి, నేను చాలా చేసేసాను, చాలా టాప్ సీక్రెట్ నాది, నేను 007 అనుకుంటున్నావేమో. దేవుడి దగ్గర ఏమీ దాగో. దేవుని పిల్లలారా, 5వ వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. వద్దు ప్రియులారా, మన దేవుని దగ్గర మనం పరిశుద్ధులుగా ఉందాం, పవిత్రులుగా ఉందాం, పాపరహితులుగా ఉందాం, పాపము లేనివారుగా బ్రతుకుతాం, మన జీవితాన్ని కొనసాగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.